వెల్కమ్ టు చెరభేరి న్యూస్. స్వచ్ఛ భారత్లో పాల్గొన్న దగ్గుపాటి పురంధరేశ్వరి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్వగ్రామం కారంచెడ్లో సందడి చేశారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్, చెంచురాం, మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడిపారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ, అయోధ్యలో బలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ సమీపంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మనందరి చిరకాల వాంఛ అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రామాలయ నిర్మాణ చిక్కుముడి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పరిష్కరించబడడం సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రజలందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మనని ఆశీర్వదించాలని కూడా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగాలని, నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు 22వ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛత అభియాన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంతోషం ఏమిటంటే మా మనవలు మనవరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి ఆ భగవంతుడు నాట్ దిస్ కదా అక్క.